నమస్కారం. వైజాగ్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి చేదు అనుభవం. నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదంటూ అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు. బాపట్ల పార్లమెంటు సభ్యులు నందికం సురేష్ మీద జరిగిన దాడులకు నిరసనగా వైఎస్ఆర్ శ్రేణులు అమరావతి ప్రధాన రహదారిపై రాస్తారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని అన్నా క్యాంటీన్ దగ్గర టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీబీ జయనాగేశ్వరరెడ్డి వంట వార్పు కార్యక్రమం. అన్నా క్యాంటీన్ ప్రారంభించాలని డిమాండ్. ప్రకాశం జిల్లా మర్కాపురం స్థానిక జార్జ్ ఫార్మసీ కాలేజీలో వసతి దీవెన ప్రారంభోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మర్కాపురం శాసనసభ్యుడు కుందూరు నాగార్జునరెడ్డి. బాపట్ల పార్లమెంటు సభ్యులు నందికం సురేష్ మీద రథోత్సవానికి వచ్చి వెళ్తున్న సందర్భంలో జరిగిన దాడులకు నిరసనగా వైఎస్ఆర్ శ్రేణులు దళిత నాయకుల ఆధ్వర్యంలో అమరావతి ప్రధాన రహదారిపై రాస్తారోకు నిర్వహించారు. చంద్రబాబు, నువ్వు టార్గెట్ చేసిన ప్రతి ఒక్కసారి అందరంతా ఎత్తుకెత్తుతాడు మా సోదరుడు నందికం సురేష్ బాబు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరొకసారి చెప్తా ఉన్నా, ఈరోజు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో మొదలగు 8 రాష్ట్రాల నుండి క్రీడాకారులు హాజరవుతారని వారు అన్నారు. క్రీడాకారులకు భోజన వసతితో పాటు ఉండేందుకు నివాస వసతులు కూడా కల్పించడం జరిగిందని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆఖరి రోజున విజేతలకు డిఐజి ఏఎస్ ఖాన్, భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసరావు, ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, గోకరాజు రామరాజు, యూత్ క్లబ్ అధ్యక్షులు జీవీ నరసింహారాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహారాజు చేతుల మీదుగా 4 లక్షల రూపాయల నగదు బహుమతులు అందించడం జరుగుతుందని వారు తెలిపారు. యూత్ కల్చరల్ అసోసియేషన్లో ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆ టోర్నమెంట్ని 2వ తారీఖున ప్రారంభించి 3వ తారీఖున ఇనాగరేషను, 6వ తారీఖున వెల్డెక్టరీ ఫంక్షను జరుపుతానికి మా గవర్నింగ్ బాడీ తీర్మానం చేశాం. ఈ టోర్నమెంట్లో ఢిల్లీ, కలకత్తా, గుజరాత్, తెలంగాణ, ఏపీ, సుమారు 200 మందిని ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా వసతి, భోజనం, సదుపాయం అన్నీ కూడా ఎక్కడా లేని విధంగా ఎరంజేత్వం జరుగుతుందని ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం డివిజన్ ఏజెన్సీ గంగవరం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డులు, జగనన్న విద్యా దీవెన పథకాన్ని రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, కేంద్ర సహకార బ్యాంకు చైర్పర్సన్ అనంత ఉదయభాస్కర్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత స్థాయి చదువులను అభ్యసించాలంటే జగనన్న ప్రభుత్వమే సహాయ సహకారాలు అందిస్తుందని ఆమె అన్నారు. న్యూస్ ఛానల్కి వస్తుంది. ప్రతి పేదవారికి కూడా వైద్యం అందుబాటులో తీసుకొస్తామని, 1000 రూపాయలు దారితే మీ వైద్యం ఖర్చు, 1000 రూపాయలు దారితే 1000 రూపాయలు 1 లక్ష వచ్చినా సరే అది ఆరోగ్యశ్రీలో తీసుకొస్తామని ఆ రోజు చెప్పాం. ఖచ్చితంగా మీకు ఆరోగ్యశ్రీ కూడా ఇస్తా ఉన్నాం ప్రతి ఒక్కరికి. దీనికి దాని కార్డులు గతంలాగా
ఆర్పిస్తున్నట్టు నేరుగా వారు చేరినట్టు చర్యలు చేపట్టిన నాయకుడు మన్నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ అందరికీ చెప్పగలుగుతా ఉన్నా. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా గతంలో చెప్పాము ఎన్నికల ముందు, బాబు ఒకసారి ఇక్కడ ఎవరు మాట్లాడకండి అమ్మా, బాబు బాబు వెనకాల ఎవరు మాట్లాడకండి, ఒక నిమిషం ఎవరు మాట్లాడకండి. అందరికీ కూడా ఈ రాష్ట్రానికి ఏం కావాలో చెప్పారు. ఆ రోజు పాదయాత్రలో జగన్ గారు విన్నా, ఆ రోజు చూసిన, ఆ రోజు చెప్పారు జగన్ గారు, నేను విన్నా, నేను చూసా, నేను ఉన్నా అని అన్న ప్రకారమే ఆయన విన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేసి అన్ని వర్గాల వారికి కూడా అమలు చేస్తున్నా. మా ఏకైక కర్నూలు జిల్లా ఎమ్మెగ్లూరు పట్టణంలోని అన్నా క్యాంటీన్ దగ్గర టీడీపీ మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. అన్నా క్యాంటీన్ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అనంతరం వంట వార్పు చేసి నిరుపేదలకు కడుపు నిండా భోజనం పెట్టారు. ఒక దోమ మనిషిని కుట్టేటప్పుడు దోమ మొత్తమంది ఇడుతారు, ఫస్ట్ వ్యక్తికి మొత్తమంది ఇచ్చిన తర్వాత అది కత్తి తీర కుడుతుంది. ఆ కుట్టిన తర్వాత ఏమవుతుంది దాని ఫలితంగా మనిషి మలేరియా రావచ్చు, డెంగ్యూ రావచ్చు, ఇప్పుడు వచ్చిన కొత్తగా కరోనా వైరస్ రావచ్చు, లేక అంతకన్నా ప్రమాదకరమైన వ్యాధి సోకొచ్చు. మళ్ళీ అలాంటి వ్యాధి ఇప్పుడు మహానుభావుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పేరు మీద పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ పేదవాడి కడుపుకు ఆకలి తీర్చేటువంటి 5 రూపాయలతోటి టిఫిన్ కానీ భోజనం కానీ పెట్టేటువంటి ఒక గొప్ప అన్నా క్యాంటీన్ని మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తెచ్చిన సందర్భంలో ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్ని మూసివేసిన దాన్ని తెరవాలనే ఉద్దేశంతో ఒకటోసారి కాదు. గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ బాపట్ల పార్లమెంటు సభ్యుడు నందికామ సురేష్పై దాడిని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు నాయుడు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని, దళితులని చూడకుండా పార్లమెంటు సభ్యుడని కూడా చూడకుండా అమరావతి పరిరక్షణ జేఏసీ నాయకులతో అడ్డంగా దాడులు చేయడం విశ్వాసానికి గుర్తు చేస్తుందని తీవ్రంగా ఎద్దేవా చేశారు. ఆ మహిళలను కూడా రెచ్చగొట్టి ఆ సురేష్ కారుని అడ్డగాయించడం, అడ్డగోలుగా మరి ఒక ఆమంటే కారం వెళుతానంటుంది, ఇవన్నీ మాట్లాడటం కూడా మంచి పద్ధతులు కాదు, మంచి పరిణామాలు కాదు. మీరు 3 రాజధానులకి మద్దతు తెలిపమని వీళ్ళు అడుగుతారు, మీరు మరి దానికి మీరు కూడా అంగీకరించవచ్చుగా. ఇప్పుడు 3 ప్రాంతాలు అభివృద్ధి జరగాలని ప్రభుత్వం తరపు నుంచి, ప్రజల తరపు నుంచి ఎక్కువ మంది దీన్ని కోరుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ అటు వచ్చేవరకు ఉత్తరాంధ్ర, ఇటు వచ్చేవరకు రాయలసీమ, ఇటు వచ్చేవరకు అన్ని ప్రాంతాలు కూడా ఒక అమరావతి అంటే 29 గ్రామాలకి ఒక గుంటూరు జిల్లాకే కాదుగా, మన అమరావతిని కూడా అభివృద్ధి పరుచుకునే దాంట్లో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నమాట. ప్రకాశం జిల్లా మరకాపురం స్థానిక జార్జ్ ఫార్మసీ కాలేజ్లో వసతి దీవెన ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మరకాపురం శాసనసభ్యుడు కుందూరు నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలలో భాగంగా జగనన్న వసతి దీవెన డిప్లొమా ఐటీఐ వాళ్లకు 15,000 రూపాయలు, డిగ్రీ చదువుకునే వాళ్ళకి 20,000 రూపాయలు చదువుకు, భోజన, వసతి సదుపాయాలకు ఉపయోగపడుతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్రలో తల్లిదండ్రుల పిల్లల్ని చదివించుకోలేక అప్పులు పాలవుతున్నామని, పిల్లల్ని పనికి పంపవలసి వస్తుందని చెప్పడంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.
సభాధ్యక్షులు ఏసబియం వేడం గారికి జగనన్న వసతి దీవెన మరియు విద్యా దీవెన లాంచింగ్ ప్రోగ్రామ్కి అతిథులుగా వచ్చేసిన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని జయంతిపురం గ్రామంలో గల రామ్కో సిమెంట్స్ లో కార్మిక రాజ్య బీమా సంస్థ ప్రత్యేక సేవల పాక్షోత్సవాల సందర్భంగా ఈఎస్ఐ కార్మికులకు వైద్య పరీక్షల అవగాహన శిబిరాన్ని కార్మికోపాధి శిక్షణ మరియు కర్మాగారాల శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ఇప్ప జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు సామినేని ఉదయభాను ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం పతంగి టోల్గేట్ వద్ద ఎమ్మెల్సీ నర్నిరెడ్డి ధర్నా దిగారు. టోల్ గేట్ సిబ్బంది ప్రతిసారి ఇబ్బంది పెడుతున్నారని, గన్మ్యాన్ ను తీసుకోకపోవడం నా ఇష్టమని అన్నారు. గన్మ్యాన్ లేకపోతే ఎమ్మెల్సీ కాదనడం విడ్డూరంగా ఉందని, మాకు టోల్ ఫీజు మినహాయింపు ఉందని, ఫ్రీ ట్యాగ్ ఇస్తారని, ఫ్రీ ట్యాగ్ అడిగితే రేపిస్తాం మాపిస్తామంటూ వాయిదా వేస్తున్నారని, ఒకవేళ డబ్బులు చెల్లించే వెళ్లాలంటే చెల్లిస్తానని ముందే ప్రజాప్రతినిధులు కానివారిని పంపుతున్నారని, సహనం నశించే ధర్నాకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత జాతీయ రహదారి సంస్థ అధికారులు వచ్చి క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ లేదా ఎన్హెచ్ఆర్ఐ ఇచ్చిన లెటర్ ప్రకారం ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కూడా ఎగ్జెంప్షన్ ఇవ్వాలి, వెంటనే ఫ్రీ ఫాస్ట్ట్యాగ్ ఇవ్వాలని చెప్పి కూడా ఉన్నది. కానీ ఆ ట్యాగ్ ఇవ్వకుండా నేను అప్లై చేసి ఇప్పటికీ నెల 40 రోజులు అవుతుంది. 40 రోజుల నుంచి ట్యాగ్ ఇవ్వంటే ట్యాగ్ పంపరు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమో మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీనా కాదా, మాకెట్లా తెలవాలి, గన్మెన్ లేరు అనే మాట మాట్లాడుతున్నారు. దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. నేను అనేక పర్యాయాలు ఇక్కడున్న సిబ్బందికి అధికారులకు చెప్పాను. నా నెంబర్ నోట్ చేసుకోండి, నేను ఎమ్మెల్సీనంటే అని చెప్పి ఇప్పటికి డజన్ల సార్ చెప్పినా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ రకంగా ప్రజాప్రతినిధులనే ఈ ప్లాజాల దగ్గర ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. ఇక సామాన్యుల పరిస్థితి ఎట్లుందో అర్థం చేసుకోవాలి. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జైట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలో అద్భుతమైన 21x5 మెథడ్ క్రియేటర్ కె చంద్రశేఖర్. ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్, నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంగ్లీష్ బాగా మాట్లాడడం, చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం నేర్పగలని. ఇంగ్లీష్ నేర్చుకోండి, జీవితాన్ని మార్చుకోండి. లర్న్ ఇంగ్లీష్. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జైట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జైట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. ఇంగ్లీష్ హౌస్, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ సాఫ్ట్ స్కిల్స్, ది మోస్ట్ సక్సెస్ఫుల్ మెథడ్స్, ఎక్స్పీరియన్స్ ట్రైనర్స్, థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ట్రైన్డ్, మెనీ ఆఫ్ దెమ్ ప్లేస్డ్ ఇన్ ఎంఎన్సీస్. లెర్న్ ఇంగ్లీష్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ ఫీల్డ్. ఇంగ్లీష్ హౌస్ కాల్ 800-80-300-33. వెల్కమ్ బ్యాక్ టు ద బుల్టన్. గుంటూరు జిల్లా నర్సా
ఎస్ఆర్ఓ పీఠపట్నంలోని మల్లమ్మ సెంటర్ కూడలిలో నందికామ శాసన సభ్యులు మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ మూడు రాజధానులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఒకే చోట రాజధాని ఉండడం వలన ఎటువంటి అభివృద్ధి జరగలేదని, కొన్ని జిల్లాల్లో వెనుకబడిపోతాయని అన్నారు. మూడు రాజధానులతో అన్ని జిల్లాల అభివృద్ధి చెందుతాయని అభిప్రాయం చేశారు. ఆయన వెంట నరసరావుపేట శాసన సభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అందరికీ తెలుసు. అందుకే ఆ రోజున కేంద్రం మేమే క్యాపిటల్ కట్టిస్తాం మీకు. అప్పటి వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. 10 సంవత్సరాల తర్వాత మీరు మీ రాష్ట్రం వెళ్ళొచ్చు అని చెప్పి మనకు హక్కులు ఇస్తే ఏ కారణం చేత మనం హైదరాబాద్ నుండి వచ్చేసాం? ఇది మొదటి ప్రశ్న. దీనికి మీ అందరికీ తెలుసు, ఎవరో ఒకళ్ళ రాజకీయ కారణాల వల్ల హైదరాబాద్ నుంచి విజయవాడ రావడం వలన ఈ రాష్ట్రం 5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయిందో మనందరికీ తెలుసు. క్యాపిటల్కి మనం ఒక్క పైసా కట్టాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా కేంద్రమే కట్టించి ఇవ్వాలి. దానికి సంబంధించిన కమిటీ కూడా వేసింది. అయినప్పటికీ వ్యక్తిగత రాజకీయ కారణాల వల్ల హైదరాబాద్ను వదిలొచ్చి సొంత కమిటీ వేసి ఎక్కడ కట్టకూడదు అక్కడ ఫలప్రదమైన నేలలో కడుతూ ఒక్క పైసా కూడా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేనప్పటికీ ఎన్నో డబ్బులు పెట్టి అన్ని తాత్కాలిక భవనాలే కట్టడమే కాకుండా దాదాపుగా క్యాపిటల్ కోసం 5,000 కోట్ల రూపాయల పైచులు ఖర్చు చేసి ఇప్పుడు ఈ రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 500 కోట్ల రూపాయలు వడ్డీల రూపంలో చెల్లిస్తున్నాం. దీనంతటికీ కారణం వ్యక్తిగత కారణం. ఒక తప్పు చేయడం వల్ల తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు. గుంటూరు జిల్లా కేంద్రంలోని ఐజీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడుతూ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని పేరుతో నిరసన వ్యక్తం చేస్తున్న అమరావతి పరిరక్షణ జేఏసీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నక్క ఆనందబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. 21 నుంచి అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు ఐజీ గారి దృష్టికి తీసుకొచ్చాము. ఎస్పీ గారితో ఫోన్లో మాట్లాడటం జరిగింది. స్థానికంగానేమో చిలకూరుపేట రూరల్ అర్బన్ సిఐని కలిసి అక్రమ అరెస్టులు కానీ 3 గ్రామాలను కార్నర్ చేసి ఏ విధంగా భయభ్రాంతులు చేసి గ్రామంలో లేడీస్ తప్ప జెంట్స్ అనేవాళ్ళు లేకుండా చేశారు. దొంగల్లో మావోయిస్టుల్లో మటం చేసిన వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తారో ఆ విధంగా చేశారు. జరిగిందేమో 19 చిలకలూరుపేట శాసనసభ్యురాలు, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు, వైకాపాకు చెందినటువంటి వారు కుషోదపట్నంలో వైకాపాకు చెందినటువంటి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అది కూడా శాసనసభ్యురాలు తెలుగుదేశం పార్టీ అని ముద్రేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ శాసన ఇంటికి ఎందుకు వస్తాడు శాసన పార్లమెంటు సభ్యులు రారు? కుషోదపట్నంలో అని ఒక వైకాపాకు చెందిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కుప్పం నియోజకవర్గానికి నారా చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదంటూ అడ్డుకున్నారు. దీంతో వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య స్వల్ప ఘర్షణ, తోపులాట చోటు చేసుకుంది. చంద్రబాబు పర్యటనతో కుప్పం నియోజకవర్గంలో పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. Hey, I'm going to go to the hospital.
ఆంధ్రప్రదేశ్ ఒడిశా బోర్డర్ సరిహద్దులోని మల్కాజ్గిరి జిల్లా జోదాంబు గ్రామ సమీపంలో పనస పట్టుకు వెళ్లే రహదారిలో పోలీస్ ఇన్ఫార్మర్ దీనబంధు బిపారి అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు కూన ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఇసుక మాఫియా ఎక్కడా లేదని, రాష్ట్రంలో ఇసుక కొరత లేదని అన్ని చోట్ల ఇస్తానన్నారు. దీనిపై స్పందించిన రవికుమార్ తీవ్రంగా మండిపడ్డారు. దేవుడికి నిత్యం జరిగేటటువంటి పూజా కార్యక్రమాలు చేసేటటువంటి అర్చకులను నియమించేటటువంటి ప్రక్రియలో కూడా అవినీతికి ఏది కాదు అనర్హం అనేటటువంటి రీతిలో తమ్మినేని సీతారాం మంత్రులు శాసనసభ్యులు చేస్తున్నటువంటి అవినీతిని ఒకసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళాలని చెప్పి ఈనాడు ఈ మీడియా ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నారు. మరి చాలా స్పష్టంగా నోటిఫికేషన్లో పంచరాత్ర అనేటటువంటి సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవాలి అని చాలా స్పష్టంగా నోటిఫికేషన్లో ఇస్తే, ఎవరైతే దాసాంజనేయ స్వామి గుడిలో ప్రధాన అర్చకులుగా ఇప్పుడు ఉన్నారో వారి కుమారులు జి అనంత్ అనేటటువంటి వ్యక్తి పంచరత్న అని. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ నేత పట్టాభి మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. కార్మికుల సమస్యలపై అన్ని వారే పట్టించుకున్నట్లు నిర్వహిస్తున్నారని, మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని అన్నారు. ఈ రోజున మీరు వచ్చి ఆ పథకాన్ని రద్దు చేసి కార్మిక కుటుంబాలకు ఎటువంటి రక్షణ లేకుండా చేసినటువంటి మీరు ఈ రోజున కార్మికుల గురించి మాట్లాడతారు. అసలు కార్మికుడు అనే పదం పలకటానికే మీకు అర్హత లేదు, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. కార్మికుడు అన్న పదం పలికే అర్హత మీకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు, మీ మంత్రులకు లేదు. ఇవాళ వచ్చి మా అచ్చెన్నాయుడు గారి గురించి, గతంలో కార్మిక శాఖ మంత్రిగా ఎన్నో గొప్ప సేవలు చేసినటువంటి అచ్చెన్నాయుడు గారి గురించి మీరు మాట్లాడతారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గురించి మాట్లాడతారు, కార్మికుల యొక్క సంక్షేమం గురించి మీరు మాట్లాడతారు. ఈ రోజున అన్నా క్యాంటీన్లు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రజా చైతన్య యాత్రల భాగంగా అన్నా క్యాంటీన్ల అంశాన్ని మేము తీసుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం. ఆ రోజున మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పెడితే అత్యధికంగా లబ్ధి పొందింది కార్మికులే. ప్రతిరోజు కూడా కూలి పని చేసుకుంటూ చిన్న చిత్తగా పనులు చేసుకునేటటువంటి కార్మికుడు తన కడుపు నింపుకోవటం కోసం 5 రూపాయలకే భోజనం అందించి ఆ రకంగా అనేక మంది కార్మికులకి వారి ఆకలి బాధ తీర్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయితే, ఈ రోజున మీరు ఒక రాక్షస పరిపాలనగా మారినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి అన్నా క్యాంటీన్లు మూసేసి కనీసం కార్మికుడి యొక్క 5 వేళ్ళు నోటిలోకి వెళ్ళే పరిస్థితి లేకుండా చేసినటువంటి మీరు ఈ రోజున కార్మికుల గురించి మాట్లాడతారు, కార్మికుల యొక్క సంక్షేమం గురించి మాట్లాడతారు. దళిత నాయకుడు వైఎస్ఆర్సీపీ బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ పై అమరావతి జేఏసీ పేరుతో మహిళలను పంపించి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావాలని దాడి చేపించారని, దాడిని ఖండిస్తూ గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణంలోని 17వ వార్డు కన్వీనర్ పసుపులేటి ఆనంద్ బాబు అధ్యక్షత వహించారు. తెలుగుదేశం మహిళలు అమరావతి అడ్డుపెట్టుకొని ఆయనపై దాడి చేయటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు సురేష్ గారిపై
అనేక అకృత్యాలకు పాల్పడినటువంటి నిదర్శనలు చాలా ఉన్నాయి. ఉన్న శాంతియుతంగా దైవదర్శనం చేసుకుని వచ్చేటువంటి ఒక దళిత ఎంపీపై మహిళలు దాడి చేయటం ఆయనకి, దానిపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన ఇప్పుడే కాదు, గతంలో కూడా ఆయనపై ఆయనకి దాడి చేయటం జరిగింది. నిన్న అమరావతిలో పర్యటనకు వచ్చినటువంటి ఎమ్మెల్యే రోజాపై కూడా దాడి చేయడం జరిగింది. అలాగే చిలకలూరిపేటలో ఒక ఎమ్మెల్యే బంధువులపై దాడి చేయడం జరిగింది. ఈ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి SC BCలపై ప్రేమ లేదు, అందుకే ఆయన ఓడిపోవడం జరిగింది. ఈ దళితులపై అనేక సార్లు ఆయన దాడి చేయించడం జరిగింది. దళితులపై ప్రేమ లేదు కాబట్టి ఇక మీదట దళితుడిపై దాడి చేస్తే మాత్రం నీ పత్రానికి నాంది పనికావు, ఇప్పుడు కూడా నీ పత్రం అయిపోయావు, ఇక మీదట నువ్వు రాజకీయంలో పనికిరాలని దళితులు నిర్ణయించినారు. కాబట్టి ఇక్కడ నుంచి దళితులపై ఎలాంటి అగత్యాలు చేసినా నీపై అత్యాచార కింద SC HRC కేసు పెట్టి మేమందరం కూడా తీవ్రంగా పోరాడతాము, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి చేదు అనుభవం. నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదంటూ అడ్డుకున్న వైసీపీ కార్యకర్త. బాపట్ల పార్లమెంటు సభ్యులు నందికం సురేష్ మీద జరిగిన దాడులకు నిరసనగా వైఎస్ఆర్ శ్రేణుడు అమరావతి ప్రధాన రహదారిపై రాస్తారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని అన్నా క్యాంటీన్ దగ్గర టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీబీ జయనాగేశ్వరరెడ్డి వంట వార్పు కార్యక్రమం. అన్నా క్యాంటీన్ ప్రారంభించాలని డిమాండ్. ప్రకాశం జిల్లా మర్కాపురం స్థానిక జార్జ్ ఫార్మసీ కాలేజీలో వసతి దీవెన ప్రారంభోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మర్కాపురం శాసనసభ్యుడు కుందూరు నాగార్జునరెడ్డి. ఇది వాళ్ళ బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.